క్లోనింగ్ అంటేనే ఒక సెల్ నుంచి మల్టిపుల్ సెల్స్ వచ్చి దాని నుంచి కంప్లీట్ ఒక మనిషి తయారవడం అనేది భారతంలో మనకి గాంధారికి తను ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకుంటే అప్పుడు వచ్చి అదే కదా చేశారు అందుకే వెయ్యి మంది పిల్లలు పుట్టారు అది ఆయుర్వేదం కాదంటారా కొన్ని రెటారికల్ క్వశ్చన్స్ ఉంటాయి అప్పట్లో వాళ్ళు క్రియేట్ చేశారు బట్ వీ డోంట్ నో ద సైన్స్ బిహైండ్ ఇట్ ఓకే ఓకే అండ్ నేను నేను ఇన్ని రోజు ఏమి చేసుకుంటున్నాను చేసుకుంటున్నానంటే అదంతా ఆయుర్వేదమేనేమో క్లోనింగ్ అదైతే క్లోనింగ్ అని క్లియర్గా తెలుసు సో హౌ క్లోనింగ్ విల్ వర్క్ అనేది నాకు ఐడియా ఉందనమాట సో అది క్లోనింగ్ సిస్టమ్ అనే తెలుసు సో ఆయుర్వేదం అని అనుకుంటున్నాను నేను ఆయుర్వేదం అంటే ఇప్పుడు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే ఏది ఏది పాతదో ఏది హిస్టరీలో చెప్పారో అంతా ఆయుర్వేదం అయిపోతుంది అండ్ ఇంకొకటి కూడా నేను ఇప్పుడు ఈ మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను మార్కెట్లో ఇవాళ రేపు అన్ని ప్రోడక్ట్స్ అనమాట ఏది హర్బల్ అయితే ఆయుర్వేదిక్ ప్లాంట్ బేస్డ్ ఆయుర్వేదిక్ ఎవర్ వాట్ ఎవర్ ఆయుర్వేదిక్ అండ్ ఈ ఆయుర్వేదమే కదా ఏ చెట్టుతో ఒక ఒక ఆకు తీసుకొచ్చి బాయిల్ చేసి తాగేస్తాను అది ఐ డు నాట్ ఎంకరేజ్ ఐ స్ట్రిక్ట్లీ ఆస్క్ పీపుల్ నాట్ టు డూ ఇట్ బికాజ్ ఒక ఒక మెడిసిన్ ని తయారు చేసినప్పుడు దాని నుండి వచ్చే ఫైటోకెమికల్స్ అన్వాంటెడ్వి ఫస్ట్ ప్యూరిఫై చేసి తీసేసేయాలి ఇప్పుడు ఒక ఒక పొటాటో కూర చేసుకునేటప్పుడు దాన్ని ఫస్ట్ పీల్ చేసి తీసుకుంటాం కదా తీసుకుంటే ఏం కాదు బట్ దాని టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇవి కూడా ఒక మనిషికి ఒక డోస్ అనేది ఒక ఏ ప్రోడక్ట్ వాడితే ఈ మనిషికి బాగుంటుంది అనేది అసెస్మెంట్ అందుకే ఈ సైన్స్ ఉండేదనమాట అందుకే చదువుకోవాలనేది అంటారు సో అది కనుక అది మా అందరికి నాలెడ్జ్లో ఉంటుంది కాబట్టి మేము ఒకవేళ ప్రిసై ప్రిస్క్రైబ్ చేసినా ఇట్ హ్యాస్ అ మీనింగ్ కానీ లైక్ ఎట్లా అయితే అలోపతిలో కౌంటర్బేస్ మెడిసిన్స్ ఎవరు వాడకూడదు అంటారు ఇవి కూడా అంతే సో అందరికీ అన్నీ సూట్ కావు సూట్ కావు బట్ దే స్టిల్ యూజ్ ఇట్ ఒక్కొక్కసారి అప్పుడు ఏంటంటారు అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్తో నాకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది పడలేదు వేడి చేసింది అట్లా అంటారు దట్ ఈస్ అవర్ థింగ్ ఆయుర్వేదిక్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వై నాట్ ఎందుకంటే కొన్ని కొన్ని అందరికీ పడవు సో పడనప్పుడు ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఆ సైడ్ ఎఫెక్ట్ ఇట్ డిన్ ఇడ్ నాట్ ఇట్ డిడ్ నాట్ సూట్ యూ సో అందుకని మేము ఇవాళ రేపు వీఆర్ ఆన్ దిస్ టాపిక్ సేమ్ డూ నాట్ యూజ్ ఎనీ కౌంటర్ బేస్డ్ మెడికేషన్స్ అండ్ మీ సొంత వైద్యం అసలు ఎప్పుడు చేయదు ఆయుర్వేదాలు ఎందుకంటే అన్నీ అందరికీ పడవు ఎందుకంటే కొన్ని ఇప్పుడు కొన్ని ఇప్పుడు మెన్సరల్ సైకిల్స్ వాడడానికి రజప్రవర్తిని బట్టి అంటారు అందులో కూడా కొన్ని మెటల్స్ ఉంటాయి అన్నమాట ప్యూరిఫైడ్ విచ్ ఆర్ ప్యూరిఫైడ్ అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అది కనుక ఎక్కువ వేసుకున్న ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది అసలు సరిగ్గా వాడకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వస్తుంది సో ఇది ఇంట్లోనే కదా నేను ఆకులు తెచ్చి తెచ్చుకొని బాయిల్ చేసి తాగేస్తాను కషా ఆయుర్వేదికే కదా ఏమీ కాదంటే ఇట్ విల్ డెఫినెట్లీ షో ఎఫెక్ట్ ఆన్ ది బాడీ ఓకే ఓకే చాలా అని ఏదో ఒక ఆకులు తెచ్చుకుంటానని గన్నెరకాయ తీసుకుని వచ్చి అది కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ఫలానా ప్లాంట్స్ పెంచే ఏరియా కూడా నీట్గా ఉండాలి ఎక్కడ పడితే అక్కడ పెరిగిన తీసుకొస్తే అది ఆ ఆ ప్లాంట్ ఆ ఆ సాయిల్ నుంచి ఏం తీసుకుందో మనకు తెలీదు ఓ అలా అందుకే కదా ఇప్పుడు మనము ఒక ఒక రో రోజు మంచిగా రావడానికి టీ పొడి అవన్నీ వేస్తాం అది ఎంత అది తీసుకుంటే అంత కలర్ ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ ఇప్పుడు అది ఎక్కడ పెరిగిందో మనకు తెలీదు సో దట్ ఈస్ ఎ ప్రాబ్లం అనమాట ఆయుర్వేదికే కదా ఏం కాదు అని అది ఏదో ఒకటి నేను బాయిల్ చేసుకొని తాగేస్తాను అట్లాంటివి దట్ ఇస్ నాట్ హౌ ఇట్ వర్క్స్ ఐ స్ట్రిక్ట్లీ ఆస్ పీపుల్ నాట్ టు డూ ఇట్ అసలు చేయకూడదు అది ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ప్రాపర్ లేకుండా ఎందుకంటే ఇప్పుడు ఒక మంది అంటే ఇప్పుడు అది మీకు సెట్ అవుతుందా కాదా ఎంత డోస్ వేయాలి తినే ముందు వేయాలా తిన్న తర్వాత వేయాలా ఇవన్నీ మేము చూసుకోవాలన్నమాట ఆయుర్వేద హిస్టరీ కోసం చెప్తారండి ఇది లైక్ ఐ మెన్షన్ బిఫోర్ ఆయుర్వేద ఇస్ దాని ఆరిజిన్ వచ్చేసి వే వేదిక్ పీరియడ్ నుంచి ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అథర్వవేద సో బ్రహ్మాస్మృత్వ వేద పాల సముద్రం చిలికినప్పుడు ధన్వంతరి వస్తారనమాట తన చేతిలో ఒక అమృత కలశం ఉంటుంది ఒక చేతిలో లీచ్ ఉంటుంది ఒక చేతిలో కాంచ్ అంటే శంఖం ఉంటుంది ఒక చేతిలో చక్రం ఉంటుంది ఒక చేతిలో వేదం ఆయుర్వేదం ఉంటుంది సో వీటన్నిటికీ డినో డినోషన్ ఏంటంటే కాంచ్ పాజిటివిటీకి దాని దాని సౌండ్ ఇస్ ఒక మనిషిని ప్లెజెంట్గా ఫీల్ చేయించేలాగా ఉంటుంది అండ్ ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ విక్టరీ కూడా ఈ లీచ్ సైన్ ఆఫ్ సర్జరీ అండ్ వేదం దట్ ఈజ్ అవర్ బుక్ మేము ఎక్కడి నుంచి అయితే సంహితాలు కానీ ఏవైనా కానీ మా లిటరేచర్ అండ్ ఇది బ్రహ్మదేవుడి నుంచి వేరే వేరే ఋషుల నుంచి వచ్చింది అండ్ ఆయుర్వేదంలో మెయిన్ త్రీ పిల్లర్స్ వచ్చేసి ఆచార్య చరక సుశ్రుత వాగ్భట్ట చరక సుశ్రుత వచ్చేసి దే ఎంఫైజ్ ఆన్ జనరల్ మెడిసిన్ వీళ్ళు ఏం చెప్తారంటే అసలు ఒక డైలీ రొటీన్ ఎలా ఉండాలి సీజనల్ రెజి ఎలా ఉండాలి ఏ ఫలానా పలానా డిజీజెస్కి ఏ ఈ అసలు డిజీజ్ ఎలా ఉంటుంది ఇవన్నీ వాళ్ళు చెప్పారనమాట లైక్ ఐ సెట్ బిఫోర్ ఆచార్య సుశ్రుత వచ్చేసి ఈజ్ అ మోర్ క్లినికల్ పర్సన్ తనకి సర్జరీస్ చేయడం అంటే హిస్ హీస్ ఫాండ్ ఆఫ్ ఇట్ అండ్ హిస్ అ పైన్ ఇయర్ ఎనీవేస్ దట్స్ వై మరి వీ ఇండియన్స్ హవ్ టు బీ వెరీ కి మన ఇండియా నుంచి రైనోప్లాస్టీ అనేది అసలు వచ్చింది ఫస్ట్ ఓకే బట్ కానీ ఓన్లీ బేబీని తీసి ఇది ఇది మాత్రం మన దగ్గర అని అంటే మనం బేబీ తీయడం అంటే ఇప్పుడు అలోపతిలో కూడా కొన్ని కొన్నిసార్లు ఇప్పుడు వాళ్ళంతా అంటే ఇట్ ఇట్ ఈస్ అ వెరీ వాస్ట్ క్వశ్చన్ అనమాట అక్కడ ఏమవుతుందంటే ఎంత ఎక్స్పర్టీస్ అయినా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా తీయలేరు అది కొన్ని కొన్నిసార్లు ఆయన డిసైడ్ చేస్తాడు ఆ టైం అలా ఉంటుంది అప్పుడు అప్పుడు మనం వాళ్ళ డిగ్రీని క్వశ్చన్ చేస్తామా లేకపోతే ఎందుకు ఇట్లా తిరిగాడంటే అసలు అక్కడ అసలు క్వశ్చనే ఉండదు సో కొన్ని కొన్నిసార్లు ఇట్ 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 ఇస్ ఆల్ అబౌట్ టైమ్ ఆల్సో